ప్రార్థన ఫలవంతముగా ఉండట ఎట్లు అన్న ఈ సిరీస్లో ఇది 6వ భాగం. ప్రార్థనాపూర్వకముగా విని దీవింపబడండి. అపొస్తలుల కార్యం 12:5 సంఘము ఏ విధముగా పేతురు కోసం ప్రార్థన చేసిందో చూద్దాం. అపొస్తలుల కార్యం 12:5 ఇందులో ఒక మాట చూడాలి. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. దేవునికి అన్నమాట అనలేం చేయాలి. ఏమండి ప్రార్థన చేసేది దేవునికి కదా, మరి ప్రత్యేకంగా దేవునికి ప్రార్థన చేయించుండెను రాయబడమేంది? ఆలోచించారా? ప్రార్థన చేయడమే దేవునికి చేస్తాం. అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను అంటే బాగుంటుంది, కానీ ఇక్కడ దేవునికి ప్రార్థన చేయించుండెను అని రాయబడి ఎందుకు ఆ మాట స్పెసిఫిక్గా రాయబడింది అంటే సర్దిగా వినాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏ వ్యక్తితో మాట్లాడుతున్నావో చిన్న శ్రద్ధగా నువ్వు మనసు పెట్టాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? గడి చెప్పండి, గడి చెప్పండి. మనిషితోనా, నీ పొరుగు వారితోనా, నీ ఫ్రెండ్తోనా, ఎవరితో? ప్రపంచాన్ని తయారు చేసిన, భూమి ఆకాశం సృజించిన దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. సర్వసృష్టికర్తతో నువ్వు మాట్లాడుతున్నావు. సర్వాంతర్యామితో నువ్వు మాట్లాడుతున్నావు. ఆది సంభూతంతో నువ్వు మాట్లాడుతున్నావు. బలవంతుడైన దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నువ్వు శ్రద్ధగా కలిగి ఉండాలి. దేవుని బిడ్డారా, చాలా మందికి ప్రేయర్లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలియక వ్యర్థమైనవి మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభు చెప్పాడు, నా నామను వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఒక సృష్టికర్తతో నువ్వు మాట్లాడుతున్నావు దేవుని బిడ్డారా. హల్లెలూయ. అప్పుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? ఆ తీరు ఎలా ఉండాలి? మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతావు, భయభక్తులతో నువ్వు మాట్లాడతావు, అవునా? ఆచితూచి మాట్లాడతావు, ఎందుకంటే అంత గొప్ప దేవుని ఎదుట నిలబడి నువ్వు మాట్లాడుతున్నావు. ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి? ప్రధానమంత్రితో నీకు అపాయింట్మెంట్ దొరికింది. దొరికిన తర్వాత పలానా టైం రమ్మంటాడు, వెళ్తావు, కూర్చుంటావు బయట ఛాంబర్లో, నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు, సిట్అవుట్లో వెయిట్ చేస్తూ ఉంటావు. నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? నేను ఆయనతో ఎంతసేపు మాట్లాడాలి అని ఆలోచిస్తావా? ఆయన నాతో ఎంతసేపు మాట్లాడతాడు అని ఆలోచిస్తావా? చెప్పండి, నువ్వు ఆయనతో ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తావా? లేకపోతే ఆయన నీతో ఎంతసేపు మాట్లాడతాడు అని ఆలోచిస్తావా? నువ్వు మాట్లాడేది కాదు, ఆయన నీతో ఏం మాట్లాడతాడు నువ్వు దాని గురించి ఆలోచిస్తావు. హల్లెలూయ. ప్రేయర్ కూడా ఎప్పుడు కూడా అలాంటిదే దేని బిడ్డారా. ప్రార్థనలో నువ్వు మాట్లాడడం కాదు, ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన ఏమని సెలవిస్తాడు, ఆయన ఏం చెప్తాడు ప్రార్థనలో, దాని కొరకు నేను వేచి ఉండాలి. దాని కొరకు ప్రార్థనలోకి వెళ్ళాలి. నువ్వు మాట్లాడడం కంటే ఎక్కువగా దేవుడు మాట్లాడడం ఉండి ఎక్కువగా ఉండాలి. ఆయన మాట కొరకు కనిపెట్టుకొని ఉండవాలి. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా ఆయన సన్నిలో కనిపెట్టుకునే మనస్తత్వంతో దేని వద్దకు వెళ్ళాలి. హల్లెలూయ. నువ్వు ప్రధానమంత్రికి వెళ్తే ఏం బాబు బాగున్నావా అన్న మాట ప్రించి మిగతాదంతా కూడా నువ్వేం మాట్లాడితే మీటింగ్ బాగుంటుందా? ఏం చేయాలి? ఆడున్నంత సేపు కూడా ఆయన ఎక్కువగా మాట్లాడిస్తూ ఉండాలి. నువ్వు జస్ట్ నువ్వు మౌనంగా అవును సార్, ఎస్ సార్ అని చెప్తుండాలి. నీకంటే పైన వాళ్ళు ఎక్కువగా మాట్లాడాలి, నువ్వు మౌనంగా ఉండాలి. కానీ ప్రార్థనలో మనం అంతా కూడా ఉల్టా, ఆయన ఎక్కువగా మాట్లాడి మనమే మాట్లాడుతూనే ఉంటాం. అంతా చెప్పేసిన తర్వాత ఏ సునామంలో ఆమెన్ చెప్తామంటే ప్రభా ఇవన్నీ చేసి పెట్టినైనా ఆమెన్ చెప్పి వెళ్ళిపోతున్నాం. చెప్పండి, నేను ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. ఆ యొక్క భయము నీలో ఉండాలి, ఆ రెఫరెన్స్ నీలో ఉండాలి. అది నీలో ఉన్నప్పుడు నీ భంగిమలు మారుతాయి, నీ యొక్క మాట తీరు క్రమంగా ఉంటుంది, నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఏం బిడ్డ, ప్రొద్దున లేగానే పడక మీద ప్రార్థన చెయ్యొద్దండి. పడక మీద అట్లే ప్రార్థన చేస్తే నిద్ర తప్ప నీకు ఇంకేం రాదు. నీకు కొంత లేస్తారు పడక మీదనే, ఇంకా తూతనే ఉంటారు, సగం దూగుతుంటారు సగం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకది? ఎవరు మెప్పించాకి? నిజంగా ప్రార్థన చెయ్యాలంటే నువ్వు హ్యాపీగా బెడ్ దిగి కాలు కింద పెట్టి పక్కకు వచ్చి నీ హాల్లోనో లేకపోతే టెర్రస్ మీదనో ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేయి. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నది నువ్వు దేవునితో మాట్లాడుతున్నది. హల్లెలూయ, హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్.
రెండవది ఎలా ప్రార్థన చేస్తున్నారు? అత్యాసక్తితో. చెప్పండి గట్టిగా, అత్యాసక్తితో. అత్యాసక్తి ఆసక్తి కాదు, అత్యాసక్తి. ప్రార్థనలో ఈ వైఖరి ఉండాలండి. ప్రేయర్ చేసే ఆసక్తి ఆసక్తి ఉండాలి. ఆసక్తి, ఆశ, ఆసక్తి. ఇది లేకపోతే ఒక వ్యక్తి ప్రార్థన చేయలేడు. చాలామంది ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే వాళ్ళకి ఆసక్తి లేదు, అందుకే ప్రార్థన చేయట్లేదు. చేసినా ఆ ప్రేయర్ని వారు ఎంజాయ్ చేయలేకపోతున్నారు, సంతోషంగా గడపలేకపోతున్నారు. కారణం ఏమంటే ఆసక్తి అనేది లేకపోవడం వల్ల దేం పెట్టారా. దేని ఒక వాక్యం ఉంటుంది ఇర్మియా గ్రంథంలో 29:13, మీరు నన్ను వెతకిన ఎడల మీరు నన్ను కనుగొందరు. మీరు నన్ను వెతకిన ఎడల, చెప్పండి, వెతకిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. మనము ఎప్పుడు వెతుకుతాము? మనం వెతికేది ఆసక్తికరమైనది అయితే వెతుకుతాం, అవునట కదంటారా. ఒక ఇంట్లో ఒక వస్తువు, ఒక బంగారు కమ్మనో లేకపోతే రింగో మిస్ అయి ఉంటుంది, అది కనిపించదు. మీరు వెతుకుతారా? వెతుకుతారు. ఎందుకు అంటే అది చాలా విలువైంది కాబట్టి. గంటైనా రోజైనా ఎంత కష్టమైనా అది దొరికేంత వరకు నువ్వు వెతుకుతూనే ఉంటావు. 10 మందికి చెప్తావు, టెన్షన్ పడతావు, దాని కొరకు అన్ని పనులు కూడా పక్కన పెట్టేస్తావు. హల్లెలూయా. ఎన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా పక్కన పెట్టేస్తావు. దృష్టి అంతా కూడా దాని మీదే ఫోకస్ చేస్తావు. అది దొరికేంత వరకు నువ్వు విశ్రమించావు, ఎందుకంటే అది నీకు చాలా విలువైంది కాబట్టి. అదే ఒక వెండిదో, అదే ఒక రాగిదో, లేకపోతే ఒక 1 రూపాయి బిల్లనో ఇంట్లో ఎక్కడన్నా కింద పడి దొల్లి మంచ కింద వెళ్ళిపోయింది అనుకో, కనీస దాన్ని వంగి కూడా చూడవు. చూస్తావా? చూడవు. ఉంటుందిలే, ఎందుకంటే అది నీకు విలువైంది కాదు కాబట్టి వెతకట్లేదు. నిజంగా దేవుడు నీకు విలువైన వాడు అయితే, నిజంగా నీకు ఆసక్తి ఉందంటే నువ్వు వెతుకుతావు, నువ్వు దేవుని కనుగొంటావు. ఆసక్తి ఉందంటే ఆయన కోసం నువ్వు బ్రతిమలాడుతావు, మొరపెడతావు, వెతుకుతావు. ఆ ప్రేయర్లో నీకు అది కనిపిస్తుంది, ఆ డిజైర్ నీలో కలగాలి. ఈరోజు దేవుని స్వరంలోకి వెళ్తే ఈరోజు ఖచ్చితంగా దేవుని స్వరం వినాలి. ఆ డిజైర్ నీలో ఉండాలి. ఈరోజు దేశంలోకి వెళ్తున్నా ఆయన మాట నేను వినాలి, ఆ ఆసక్తి నీలో ఉండాలి. ప్రభు చెప్పలేదా, ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాను. తృప్తిపరచాలంటే మొదట నీలో ఆ ఆసక్తి ఉండాలి. క్యాజువల్గా పోయి క్యాజువల్గా వచ్చేవారికి దేవుడు ఇవ్వడండి. ఊరికనే దేశంలోకి పోయి ఊరికనే వచ్చేవాడికి ఏమీ దొరకదు. నువ్వు వెళ్తున్నావంటే ఒక డిజైర్, ఒక ఆసక్తితో నువ్వు వెళ్ళాలి. దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు. నువ్వు నామకార్థంగా వెళ్తున్నావా, ఒక ఆసక్తితో వెళ్తున్నావా, దేవుడు దాన్ని చూసి దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దావీదుకు ఎలాంటి ఆసక్తి ఉందో చూడండి. 63వ కీర్తన 1వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాం. దేవా, నా దేవుడవు నీవే, దావీదు ఎప్పుడు వెతుకుతున్నాడు? వేకునే. నిజంగా నీకు దేవుడు ఆసక్తి అయితే వేకునే లేస్తాం, సరిపోదు. ఎంతసేపు గడిపినా సరిపోదు, ఎన్ని గంటలు గడిపినా సరిపోదు. ఇంకా కావాలి అని నీలో డిజైర్ పుడితే నువ్వు వేకనో లేచి ఇంట్లో అందరూ లేకముందే నువ్వే లేస్తావు. అందరూ నేను చూచే లోపల నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అది డిజైర్. నీకు ఆసక్తి లేకపోతే వేకుగా లేము మనం. వేకును లేచి ఏం చూడాలని? అది డిజైర్. కోరికలు కాదండి. ఏవా, నాకు ఇంకా నీ బలము కావాలి, నీ యొక్క ప్రభావం నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలి. ఎంత గొప్ప కోరిక అది. నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను. చూడండి, నీళ్లు లేక యుండి నా దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. ఆ డెస్పరేట్. చూడండి, నీళ్లు లేక ఉన్న దేశమందు నీళ్లు లేకపోతే ఒక ప్రాణం ఎలా కొట్టుకుంటూ ఉంటుందో, ఆయన సన్నిధి దొరకపోతే నా ప్రాణాలు కొట్టుకుంటూ ఉంటుంది. ఆయన ప్రత్యక్షత లేకపోతే నా మనసు మనసులో ఉండదు. ఏదో ఒక గొప్ప సంగతి తెలుసుకోవాలి. ఈ వారము ఈ రోజున నేను బైబిల్ చదివానంటే పడుకున్న లోపల నాకు ఏదో ఒక కొత్త విషయం నేను తెలుసుకోవాలి.
సిలువ గురించి కావచ్చు, రక్తము గురించి కావచ్చు, ఆయన రాజ్యము గురించి కావచ్చు, ఏదో ఒక కొత్త విషయాన్ని నేను తెలుసుకోవాలి. ఆ కొత్త విషయము రెవలేషన్ అనేది మన ఆత్మలోకి వస్తే తప్ప మనకు నూతన బలం రాదు. అది వస్తే తప్ప మన ఆత్మ తృప్తి ఉండదు. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో అప్పుడు నీ ఆత్మ తృప్తి పడుతుంది. అప్పుడు నీ ఆత్మ అంటుంది, ఎస్, నీకు దొరికింది. ఆ ఒక్క మాట చాలు, ఆత్మ అంతా కూడా తృప్తి కలిగి ఉంటాడు. వన్ రెవల్యూషన్. దావీదు అదే అంటున్నాడు, నా శరీరము నా ప్రాణము తృష్టకొని ఉన్నది, నా శరీరము కృషిస్తూ ఉంది. హల్లెలూయ. నాలుగు చూడండి, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. మీరు ఊహించండి, దేని మీదరా దావీదు ఇంతగా దేనికోసము ప్రాకులాడుతున్నాడంటే చెప్పండి, అతనికి దేని మీద ఆసక్తి ఉందంటారా లేదంటారా? ఆయన ఇంతగా వర్ణిస్తున్నాడు దేని, నువ్వు ఎప్పుడైనా దేవుడికి అలా చెప్పావా? ప్రార్థనలు వెళ్తాము, చెప్తాము, ప్రభా నా పని అయిపోయింది నేను ఇష్టం తర్వాత అని చెప్పి వచ్చేస్తా. ఆ డెస్పరేట్ నీలో ఉందా? దేవా కృషించిపోతున్నా, ఆశ కలిగి ఉన్నాను తండ్రి, చూడాలని నేను ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను. పడుకున్నప్పుడు వేకుజాములు వేస్తున్నాడు, రాత్రి పడుకున్నప్పుడు కూడా అవే ఆలోచనలే, అవే తలంపులే దేవుని గురించి. దేవుడు కావాలి, దేవుడు కావాలి, ఆయన మహిమ కావాలి, ఆయన శక్తి కావాలి, ఆయన చూడాలి. ఓ ఎంత సుందరమంటే యేసు ఆయన. అనేక మంది అని గురించి చెప్తూ ఉంటే నేను వింటాను, కానీ నేను ఎప్పుడు పర్సనల్గా నేను అనుభవించలేదు. దేవా నాకు ఇంకా కావాలి. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నీకు అలాంటి తలంపులు ఉన్నాయా? ఆయన మార్నింగ్ లేచిన నుంచి రాత్రి వరకు ఆ దేవుని గురించే తలంపులతో నిండిపోయినాడు. అంత ఆసక్తి దావీదు, దావీదుకి దేవుడు అంటే. హల్లెలూయ, హల్లెలూయ. దావీదు ఈ కోరికలు, ఇక డిజైర్, దేని పట్ల అయితే ఉన్న ఆసక్తిని ఆయన రాజభవనంలో ఉన్నప్పుడు రాయట్లేదు అన్నమాట. ఆయన ప్యాలెస్లో సుఖంగా ఉన్నప్పుడు రాయట్లేదు, రాజ్య పరిపాలన చేసినప్పుడు రాయట్లేదు. చూడండి 63వ కీర్తన స్టార్టింగ్లో ఒక మాట రాయబడుతుంది, అరణ్యంలో ఉన్నప్పుడు రాస్తున్నాడు అన్నమాట. ఉందా బైబిల్లో? యూదా అరణ్యంలో ఉన్నప్పుడు అంటే అడవుల్లో తిరుగుతున్నాడు. అడవులు ఏముంటాయి? చక్కని సహవాసం ఉంటుంది, చక్కని ఆరాధన చోటు ఉంటుంది. ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి. ఒక పక్కన శత్రు దొరుకుతున్నాడు, ఒక పక్కన భయంకరమైన క్రూర మృగాలు. అలాంటి స్థలంలో కూడా రాత్రిపూట ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ అడవుల్లో ఉన్నప్పుడు కూడా భయముక దావీదుకు ఉంది. అప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తితో మొరపెడుతుంది, దేవా నాకు నీ మహిమను చూడాలి. మనకంతా బాగున్నప్పుడు దేవుని ఎదుగుతాం, కానీ పరిస్థితులు అంత అద్మానంగా మారినప్పుడు అయినా కూడా దేవా నాకు కావలసింది నీ సన్నిధి, నీ మహిమ. ప్రభువా ఆసక్తి ఉండాలండి. ప్రభు అన్నాడు, నన్ను కనుగొంటారు అందరూ కాదు, నన్ను వెతుకు వారు మాత్రమే కనుగొంటారు. హల్లెలూయ, హల్లెలూయ. ఎందుకు చాలా ప్రేయర్ ఇస్ వెరీ బోరింగ్? ఎందుకంటే ఆసక్తి అనేది. మీకు ఒక మాట చెప్పనా, నువ్వు ఒక మంచి కెమెరా కొన్నావు, చాలా కాస్ట్లీ కెమెరా కొన్నావు, దాన్ని తీసుకొని నువ్వేం చేస్తావు? ఫోటోస్ తీస్తావు, ఒక యాంగిల్ తీస్తావా? ఏం చేస్తావు? ఎన్ని యాంగిల్లో తీయాలో అన్ని యాంగిల్లో ఫోటోలు తీస్తావు. కూర్చొని తీస్తావు, పండుకొని తీస్తావు, దొల్లి తీస్తావు, వేలాతో తీస్తావు. ఎన్ని యాంగిల్లో ఫోటోలు తీయాలో అన్ని యాంగిల్లో ఫోటోలు తీస్తావు. కెమెరాని ఎక్కడ తిప్పాలో, ఎన్ని యాంగిల్ తిప్పాలో, అన్ని యాంగిల్లో తిప్పుతావు, అన్ని ఆప్షన్లు చూస్తావు. మళ్ళీ ప్రార్థన ఎందుకు డిఫరెంట్ యాంగిల్లో ట్రై చేయట్లే నువ్వు? ప్రార్థన మాత్రం ఒకటే యాంగిలే, ఒకటే కుర్చీ, ఒకటే కూర్చునే విధానము, ఒకటే పట్టుకునే విధానమే. ఏమండి బొరు కొట్టదా? ప్రార్థన అనగానే ఓల్డ్ స్టైల్, అన్నేళ్లుగా ఒకటే విధానము, ఒకటే పద్ధతి. కొత్తగా ట్రై చేయొచ్చుగా, కొద్దిగా డిఫరెంట్గా ఉండడానికి. ఎప్పుడు మోకాల మీద ఉంటావు, హ్యాపీగా టెర్రస్ మీద ఎక్కి తిరుగుకుండా ప్రార్థన చేయి, డిఫరెంట్ యాంగిల్ ట్రై చేయి. నీకు ఒక యాంగిల్లో ప్రేయర్ బోర్ కొడుతుంది అంటే నువ్వు ఇమ్మీడియట్గా ఒక యాంగిల్ చేంజ్ చేయాలి. అన్ని భాషలు మాట్లాడడం, తిరుగుతూ ప్రార్థన చేయడం, మోకరించడం. హల్లెలూయ. ఏమి చేస్తే నీకు ప్రేయర్ బోర్ కొట్టదో ఆ విధంగా నువ్వు ట్రై చేయాలి. ప్రార్థన విధానాన్ని మార్చండి, యాంగిల్ని మార్చండి, కన్ఫెషన్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రేయర్లో కూర్చున్నావా? 4 అధ్యాయాలు చదవండి ఈసారి. హల్లెలూయ. డూ సంథింగ్. కొత్తదనము లేకపోతే దేని బిడ్డరా, ప్రార్థన చాలా బోర్గా కనపడుతుంది. హల్లెలూయ. ఆసక్తి ఎప్పుడు వస్తుంది?
కొత్తది వచ్చినప్పుడు ఆసక్తి వస్తుంది. ఒక మొబైల్ ఫోన్ ఉంది, మూడేళ్ళైనా అది చేతుల్లో ఉంటే ఆసక్తి రాదు. ఆ మొబైల్ ఫోన్లో కొత్త అప్లికేషన్ వేస్తే ఆసక్తి వచ్చేస్తుంది. ఆ మొబైల్ ఫోన్కి పైన కవర్ మార్చేస్తే ఆసక్తి వచ్చేస్తుంది కదా. ప్రేయర్ కూడా అలాంటిది. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. సంఘము ఆసక్తితో. హల్లెలూయ. ఆసక్తి అన్న మాటకి గ్రీకు భాషలో ఏం రాయబడింది తెలుసా? సునా గో నైజో అని రాయబడి. దీని ఒక మాటకు అర్థం ఏం తెలుసా? పోరాడుట, యుద్ధము చేయుట. ప్రాతలో ఆసక్తి అంటే ప్రాతలో పోరాడుట అని రాయబడి ఉంది. రోమిలు రాస్తున్న పత్రిక 15:30 పౌలు రాస్తున్నాడు ఏమని, నా కొరకు దేవునికి చెయ్యి ప్రాతలు ఎందు నాతో కలిసి పోరాడండి. ఎక్కడ? ప్రాతల్లో నాతో కలిసి పోరాడండి. Colossians 4:12-13 ఎపఫ్రదితు గురించి పౌలు రాస్తున్నాడు ఏమని తెలుసా? మీ కొరకు తన ప్రాతల్లో పోరాడుచున్నాడు అని రాస్తున్నాడు. ప్రాతలు ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాడు. అది ప్రార్థన అంటే. యుద్ధము చేయాలి, పోరాడాలి. నువ్వు ఏమని అడుగుతున్నావో దాని కొరకు నువ్వు ప్రార్థనలో నువ్వు పట్టు వదలక నువ్వు దేనికి పోరాడుతుండాలి. హల్లెలూయ. ప్రైజ్ లార్డ్. సంఘం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది, ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. 5:00 ప్రార్థన చేయించుండని ఉందా? ఎస్. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘం. చెప్పండి, సంఘము. సంఘం. బైబిల్లో ప్రభు ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్త 18:19 మీరు ఏకీభవించి ఏమైతే అడుగుతారో పరలోకపు తండ్రి అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తారు. ఇద్దరు ఏమైతే బంధిస్తారో పరలోకం అది బంధించబడుతుంది. ఇద్దరు ఏమైతే కూడి ఏకీభవిస్తారో, ఏదైతే రిలీజ్ చేస్తారో పరలోకంలో అది కూడా. అంటే ఏకాత్మలో యూనిటీ ప్రేయర్లో ఎంత పవర్ ఉందో దేవుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. దేవుడ సంఘముగా మనమంతా కూడా ఏకాత్మతో ప్రార్థన చేయాలి. దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద యూనిటీ. దేవుడు ఏదైనా రిలీజ్ చేయాలంటే కనీసం ఇద్దరు ఏకీభవించాలి. అందుకే మీ కుటుంబంలో కూడా సాధ్యమైనంత వరకు మీరు కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. కనీసము మనతో ఏకీభవించే వాళ్ళు ఇద్దరు ఉండాలి. ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామందు మీరు కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. వాళ్ళు ఏమైతే బంధిస్తారో అది బంధించు. ఇద్దరు లేక, సో మినిమం రిక్వైర్మెంట్ ఎంత? ఇద్దరు. ఒకరు కాదు, ఇద్దరు. అందుకే భార్య భర్త ప్రార్థన చేయాలి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి. అండ్ సంఘంలో కూడా దేవుడు బలమైన కార్యము చేయాలి అంటే సంఘము కూడా ఏకాత్మతో ప్రార్థన చేయాలి. యంగ్ సోత్ర, మన ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కోసం ప్రార్థిద్దాం. దీని బిడ్డ ఆ రోజు అనేక కుటుంబాలు మారాలి. హల్లెలూయ. అనేక జీవితాలు మారాలి, అనేక కుటుంబాలు మారాలి, వాళ్ళ బ్రతుకులు మారాలి. దేవుడు ఆ కాన్ఫరెన్స్ రోజున బలమైన కార్యము జరిగించే తరలుగా మనమంతా కూడా రోజు ప్రార్థన చేయాలి. హల్లెలూయ. ప్రార్థన ద్వారా తప్ప మనం ఏది కూడా సాధించలేము. దీని బిడ్డ సంఘం అతని కొరకు ప్రార్థన చేయించుండండి. హల్లెలూయ. ఎస్. ఎవరి కొరకు? అతని కొరకు ఉందా? దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్. ప్రార్థనలో ఒక గురి ఉండాలి అతని కొరకు. ప్రార్థన ఒక గురితో వెళ్ళాలి. ప్రేలోకి వెళ్ళేటప్పుడు ఒక పర్పస్తో వెళ్ళాలి. దేనికోసం నువ్వు వెళ్తున్నావు? అది చాలా ఇంపార్టెంట్. సంఘం కూడా కూడింది, ప్రార్థన చేస్తూ ఉంది, గురి కలిగింది అతని కొరకు. దేవా, పేతురు మా నాయకుడు చెరసాల్లో ఉన్నాడు ప్రభువా, అతను విడిపించబడాలి, అతను మీరు రక్షించండి, విడిపించండి, అతని ద్వారా గొప్ప కార్యం జరిగించండి అని, అతని కొరకు అని స్పెసిఫిక్గా పేతురు కోసము ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయ. హల్లెలూయ. ఓకే, 1 ఏం నేర్చుకున్నాం? వాళ్ళు దేవుని ప్రార్థన చేస్తున్నారు. 2 ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. 3 ప్రార్థన చేస్తున్నారు, ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. 4 అతని కొరకు అంటే ప్రత్యేకముగా స్పెసిఫిక్గా ప్రార్థన చేస్తారు. హల్లెలూయ. హల్లెలూయ. వీళ్ళ ప్రార్థనకు ఫలితముగా 4 విషయాలు చోటు చేసుకున్నాయి. దేమిట? సంఘముగా మనం ప్రార్థన చేస్తే ఈ 4 కూడా మన జీవితంలో చోటు చేసుకుంటాయి. 1 ప్రార్థన చేయించుండగా 12:7 చూస్తే దేవదూతను దేవుడు పంపించాడు. ఎక్కడికి? చెరసాలలో ఉన్న పేతురు వద్దకు. సంఘము ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పేతురు వద్దకు పంపిస్తున్నాడు. దేని బిడ్డ? మనం ప్రార్థన చేస్తే
దేవదూతల రంగంలో దిగుతాయి. అలోయ, మన ప్రార్థనలు బలహీనమైనవి కావు దేని బిడ్డరా. మన ప్రార్థన చేస్తున్నావు ఏంటంటే ఎవరి కోసము చేస్తున్నామో, దేనికోసము చేస్తున్నామో ఆ కార్యము నెరవేర్చడానికి, ఆ కార్యము దేవుడు సాగించడానికి దేవుడు తన దూతలు పంపేవాడుగా ఉన్నాడు. ఎస్, దేవదూతలు మనకి పరిచారము చేయడానికి ఇవ్వబడ్డారు. దర్ మినిస్ట్రింగ్ ఏంజిల్స్ అని రాయబడి ఉంది. మీరు హెబ్రీ రాసపత్రిక చదువుతే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని కాస్తూనే ఉంటారు. హల్లెలూయ తండ్రి, మా సేవకుని యొక్క ప్రయాణాన్ని దీవించండి అని మీరు ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా దేవుడు ఏంజిల్స్ని అసైన్ చేసేవాడుగా ఉన్నాడు. ఎస్, దేని బిడ్డరా, మనం నేను కట్టకథలు చెప్పట్లేదు, వాక్యాన్ని మీతో చెప్తున్నాను. ఈ దేవదూతలు మీకు కనిపించరు, వారి యొక్క బాహ్య నేతలకు కనిపించకపోవచ్చు, కానీ వారు ఎప్పుడు కూడా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. నీ పాదములు రాతికి తగలకుండా ఎత్తి పట్టుకోవడమే వాళ్ళ పని. ఈ దేవదూతలు పని చెయ్యాలి అంటే ఎవరైనా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఏంజిల్స్ని రిలీజ్ చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఒక మిషనరీ గురించి సాక్ష్యం నేను వింటా ఉన్నాను. ఆయన ఒక సంఘంలో వాక్యపరచన చేస్తున్నాడు. అది కమ్యూనిస్ట్ దేశం. అది ఆ దేశంలో స్వార్థ జరగకూడదు, దేని వాక్యం జరగకూడదు. ఈయన వెళ్ళి ఆ సంఘంలో వాక్యపరచన చేస్తున్న సంగతి తెలుసుకొని ఆ సాయంకాలం ఆ రోజున చాలామంది ఒక గుంపుగా కూడి సంఘం మీద దాడి చేద్దామని రైఫిల్స్ను తీసుకొని ఆ సంఘం మీదకి వెళ్తున్నారట. వీళ్ళు సంఘం వద్దకు వెళ్ళే లోపల ఆ సంఘము చుట్టూ కొంతమంది మంచిగా సూట్ వేసుకొని, మంచిగా గన్స్ పట్టుకొని, చాలా బాడీ బిల్డర్స్ లాగా ఉన్న చాలామంది ఆ సంఘం చుట్టూ రెడీగా ఆ గన్స్ పట్టుకొని నిలబడుకున్నారంట. వాళ్ళు చూడగానే వీళ్ళు అనుకున్నారు, వీళ్ళు మనకంటే బలవంతులు, మనం వెళ్తే చచ్చిపోతాము, ఈసారికి వదిలేద్దాంలేని వాళ్ళు ఆ ప్రపోజల్ని డ్రాప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారంట. మసరు రోజున వాళ్ళలో ఒకడు వచ్చి మళ్ళా ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతున్నారంట, అక్కడ వాళ్ళు అడుగుతున్నారంట. రాత్రిపూట మీటింగ్ బాగా జరిగినట్టుంది, చాలామంది వచ్చారు, బయట గన్స్ కూడా పట్టుకున్నారంటే అంటే అయ్యా మీటింగ్ చాలామంది వచ్చారు బాగానే ఉంది కానీ గన్స్ పట్టుకొని మా చర్చ్ చుట్టూ ఎవరు లేరండి అని చెప్పాడంట. ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, లేదు నేను చూశానండి, రాత్రిపూట సంఘము చుట్టూ కూడా కొంతమంది గన్స్ పట్టుకొని నిలబడ్డారు, చాలా బలాఢ్యులుగా ఉన్నారు, మేము చూసాము. చెప్పాలంటే యాక్చువల్గా మేము మీద దాడి చేయడానికి వచ్చాము, వాళ్ళు చూసి మేము భయపడి పారిపోయాం అని చెప్పాడంట. అప్పుడు అతనికి అర్థమైంది, ఓహో రాత్రిపూట ఉన్నది దేవదూతలు. వాళ్ళు దేవదూతలు అంటే రెక్కలు వేసుకుని నిజంగా రారండి. వాళ్ళు దేవదూతలు అనే సంగతి మనకు తెలియదు. వాళ్ళు ఏ రూపంలో రావచ్చు, మన మానవ రూపంలో కూడా రావచ్చు. వాళ్ళు వచ్చి మన సాయం చేస్తారు, తిరిగి చూసే లోపల వాళ్ళు కనిపించారు. లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇలాంటి దేవదూతల్ని దేవుడు మనకి రిలీజ్ చేస్తాడు. నువ్వు ఒక ప్రాబ్లంలో ఉన్నావా, సాతను నిన్ను ఎక్కడ బంధించాడా, నిన్ను రిలీజ్ చేయడానికి కొందరు దేవదూతల్ని మనుషు రూపంలో కూడా దేవుడిని పంపించవచ్చు. హల్లెలూయ. మన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. చెప్పండి ఒకసారి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మానవ శక్తితో మనము కొన్ని సాల్వ్ చేయలేనప్పుడు దేవుని శక్తి సాల్వ్ చేస్తుంది అని వెళ్ళారా. ఓకే, నెంబర్ టూ, ఆ దేవదూత వచ్చాడు. రెండవది ఏడవచనం చూసినట్లయితే ఆ దేవదూత పేతురు పక్కన నిలబడి తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపోయాయి. సంకెళ్ళు ఊడిపోయాయి. మనం ప్రార్థన చేస్తే సంకెళ్ళు తెగిపోతుంది దేని బిడ్డారా. హల్లెలూయ. మనం ప్రార్థన చేస్తే ఏ సంకెళ్ళు అయితే సాతాను బంధించాడో, ఎవరైతే ముందుకు వెళ్ళుకోకుండా అడ్డుకుంటున్నాడో, అరెస్టు చేశాడో, ఆ సంకెళ్ళు సాతాను సంకెళ్ళని కూడా పటాపంచులు కాబోతున్నాయి. హల్లెలూయ. నిజంగా మనము మొరపెట్టినట్లయితే మన సంఘానికి విరుద్ధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. వాటి ప్రతి సంకెళ్ళు కూడా తెగిపోయేవిగా ఉన్నాయి దేని బిడ్డారా. హల్లెలూయ. మన చర్చ్ గ్రోత్కి ఏం అడ్డుగా ఉన్నాయో, మన ఎక్స్పాన్షన్కి ఏమైతే అడ్డుగా ఉన్నాయో, దేని బిడ్డరా, మనము అనేక సాహసమైన కార్యాలని ఈ అనంతపురంలో మనం చేయబోతున్నాం దేని బిడ్డరా. వాడు ఏమైతే అడ్డుకుంటున్నాడో ఆ ప్రతి సంఖ్యలన్నీ కూడా తెగిపోతున్నాయి. హల్లెలూయ. అండ్ సువార్తకు రాకకుండా, మందిరంలోకి రాకకుండా వాడు ఎవరినైతే సంఖ్యలు బంధించాడో ఆ ప్రతి ఒక్క సంఖ్యలు కూడా తెగిపోతాయి దేని బిడ్డరా. ప్రార్థనకున్న శక్తి నీకు తెలియాలి దేని బిడ్డరా, అది ఇంపార్టెంట్. అది విచారకర సంగతి ఏమంటే చాలా చర్చెస్కి ప్రేయర్ ఒక పవర్ తెలియట్లేదు. ఒకరోజున ఒక ఊర్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి సమీపంలోనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉందన్నమాట. ఎప్పుడు కూడా వినోదాలు,
ఎప్పుడు కూడా పాపపు కార్యాలు ఆక క్లబ్లో. ఒకరోజు ఉన్నట్టుండి ఒక గొప్ప ఉరుము ఉరిమింది, పిడిగొచ్చి ఆ క్లబ్ మీద పడిపోయింది, క్లబ్ అంతా కూలిపోయింది. ఆ క్లబ్ ఓనరు అర్థమైపోయింది, ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ చర్చి ప్రార్థన చేసింది కాబట్టి నా క్లబ్ మీద పిడుగుపడింది అని కోపముతో కోర్టులో కేసు ఫైల్ చేసినాడు. ఎవరు? ఈ క్లబ్ ఓనర్. విచారణకు వచ్చింది, కోర్టు జడ్జి అడుగుతున్నాడు ఏం జరిగింది అంటే, ఆ క్లబ్ ఓనర్ అన్నాడు, సార్ నా క్లబ్ పక్కనే వాళ్ళ చర్చ్ ఉండు సార్, ఇన్ని రోజులు బాగానే ఉండే, సడన్ గా ఎక్కడా లేని ఉరుము వచ్చి నా ఒక్క బార్ మీద పడిపోయింది, బార్ అంతా కాలిపోయింది, వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి నా క్లబ్ అంతా పాడైపోయింది సార్ అని గొల్లుమని ఏడ్చాడు. ఆ పక్కన చచ్చు ఎండ సూరుకుంటారా, వాళ్ళు కూడా లాయన్ పెట్టుకున్నాడు. పెట్టుకొని, లేదండి ఆ పిడుగుకి మాకు ఎటువంటి సంబంధము లేదు, మేము ప్రార్థన చేయలేదు అన్నాడంట ఆ సంఘస్థులు. జడ్జికి అర్థం కాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట, దేవుడు అంటే తెలియని వ్యక్తికి ప్రార్థన మీద నమ్మకం ఉంది, దేవుడు అంటే తెలిసిన వ్యక్తికి ప్రార్థన మీద నమ్మకం లేదు అని జడ్జి చూసి ఆశ్చర్యపోయాడంట. చర్చ్ మస్ట్ నో ద పవర్ ఆఫ్ ఎ ప్రేయర్. సంఖ్యలన్నీ కూడా తెగి, నా నమ్మని ఏమిరా, మీ భర్త సంఖ్యలు తెగిపోతున్నాయి, మీ భార్య సంఖ్యలు తెగిపోతున్నాయి, మీ యొక్క పిల్లల జీతంలో సంఖ్యలు తెగిపోతున్నాయి. నీ వాళ్ళు ఎక్కడ బంధించబడ్డారో, సాతాను ఏరుపులు బంధించాడో, ఆ బంధకాలన్నీ కూడా నువ్వు తెంపలేవు, కానీ ప్రార్థన ద్వారా దేవుడు తెంపి వేయబోతున్నాడు. హల్లెలూయ. నీ ప్రార్థన సంఖ్యలు కూడా తెంపగలిగినంత బలమైనవి నీ ప్రార్థనలు. మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. కాబట్టి ఒకవేళ ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా, నువ్వేం చేయాలి, చర్చికి వచ్చినాక తోటి విశ్వాసులకు నీ ప్రేయర్ రిక్వెస్ట్ని షేర్ చేయాలి. మనం ఎంతున్నా వస్తామో ప్రార్థన చేసుకుని వెళ్ళిపో, అలా కాదు. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తుంటారో శక్తి కూడా అంతగా కూడుకుంటుంది అనిపడ్డారా. ప్రేయర్ రిక్వెస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయండి, చర్చ్లో కొంత కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకునండి, సహవాసము కలిగి ఉండండి. మీకు ఏం ప్రాబ్లం వస్తే 10 మందికి చెప్పండి, వాళ్ళు కూడా కలిసి ఏకించి ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా సంఖ్యలు తెగిపోతాయి. హల్లెలూయ. అండ్ నెంబర్ 3, దేవదూత పేతురు లేపడినాడు, పేతురు లేచి నీ నడుము కొట్టుకొని నీ పాదములకు చెప్పులు తొడుక్కో. బైబిల్లో చెప్పులు దేనికి సాదృశ్యం ఏమంటే, సువార్తకు సాదృశ్యం. ఇంతకాలము పేతును సువార్త చెక్కకుండా సాతను జైలు పెట్టాడు, చెరసాల వేసాడు, సువార్త ఎక్కడికి పోవట్లేదు. పేతుతో దూత అంటున్నాడు, పేతురు లేచి చెప్పులు తొడుక్కు, అంటే నీ సువార్తను ఎవరు కూడా ఆపలేరు, నీ సువార్తను ఎవరు కూడా అడ్డుకోలేరు, ఎవరు కూడా ఏ శక్తి కానీ ఏ దురాత్మలు కానీ ఏ రాజులు కానీ రాజ్యాలు కానీ నీ సేవను అడ్డుకోలేరు, కాబట్టి లేచి నీ చెప్పు తొడుక్కు అని పేతుతో మాట్లాడితే లేచి చెప్పు తొడుక్కున్నాడు. హల్లెలూయ. నమ్మని దేని మీరురా, నీ నోట నుండి వచ్చేటువంటి సువార్త ఆపే శక్తి ఎవరికి లేదు. అర్థమవుతుందా మీకు? ఎస్. ఏ హెరోదు మిమ్మల్ని ఆపలేడు, ఏ రాజ్యాలు కూడా మిమ్మల్ని ఆపలేవు. మీరు సువార్త ప్రకటించడానికి పిలువబడ్డారు. మన పని అదే, మన ఉద్దేశం కూడా అదే. మనం సాక్షులుగా పిలువబడ్డాం. ఎక్కడ ఉన్నా, ఏ ఆఫీస్లో పనిచేస్తున్నా, ఏ ఏరియాలో ఉన్నా, మనం సాక్షిగా ఉండడానికి పిలువబడ్డాం. యేసు సజీవుడు, దేవుని కుమారుడు, ఆయన మనకు పాతి పెట్టబడ్డాడు, ఆయన మూడో తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ సాక్ష్యము చెప్పడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేని బిడ్డారా, ఎట్టి పసులో సాతాను మీ నోరు ముయించుకోకుండా ఉండడానికి జాగ్రత్తపడండి. మీ చెప్పులు ఎప్పుడు తొడుక్కునే ఉండండి, సువార్తకు ఎప్పుడు కూడా రెడీగా ఉండండి. దేని బిడ్డారా, హల్లెలూయ. దేవుని స్తోత్ర సంఘం ప్రార్థన చేస్తే నెంబర్ 1 ఏమైపోయింది, దేవదూతలు రంగంలోకి వచ్చారు. నెంబర్ 2 సంఖ్యలు తెగిపోయాయి. నెంబర్ 3 ఆగిపోయిన సువార్త తిరిగి ప్రారంభమైంది. హల్లెలూయ. నమ్మండి, మనం రాబోయే దినాల్లో మన సంఘము ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాం. దేని బిడ్డారా, మన సంఘపు సువార్తను సాత్తను ఎట్టి పసులు కూడా అడ్డుకోలేడు. ఆమెన్. మన సువార్త ముందుకెళ్తుంది. 4వ చెప్పనివ్వండి, 4వది. దేవుడరా, బయటపడే మార్గము లేదు అనుకున్నారు సంఘము, కానీ ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి పేతుర్ని లేపి బయట తీసుకొస్తున్నాడు. పేతురు అనుకున్నాడు నేను కలగంటున్నాను ఏమనుకున్నాడు. మీరు ఒక వచనం మీరు బాగా గమనించాలి, 10వ వచనం. మొదట కావలిని, రెండవ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనుప గవి యుద్ధకు వచ్చినప్పుడు దానంతటా అవే వారికి తెరుచుకున్నాడు. ఏం సూత్రం, ఏవి బంధించాయో, ఏ మార్గాలు ముయబడ్డాయో, అవే మార్గాలు వాటంతకు అవి తెరుచుకున్నాయి. దేని బిడ్డారా, బయటపడే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు బయటపడే మార్గం లేదనుకున్నావా, నేను విడిపించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా, రికమెండేషన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా,
ఏమిట సాతాను బంధించచ్చేమో కానీ బయటికి విడిపించడానికి దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఒక పరిష్కారం ఉంటుంది. హల్లెలూయ. దేర్ ఇస్ ఆల్వేస్ ఏ వే అవుట్. నేను విడిపించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక మార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు. పేతను జైల్లో వేసిన తర్వాత అనుకున్నారు కదా హేరోదు ఇక పేత తప్పించుకోబోయే ప్రసక్తి లేదు, అందుకే ఇద్దరు కావల్ని పెట్టాడు అక్కడ. వారి కావల్ని తప్పించుకొని వెళ్ళడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఎందుకంటే రోమా ఒక ప్రొటెక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎవరు కూడా మోసం చేయలేరు, కళ్ళు కప్పి తప్పించుకోలేరు. కానీ ఇక్కడ మొదటి కావలు దాటాడు పేతురు, రెండవ కావలు కూడా దాటాడు అండ్ పట్నము బయటకు వచ్చేసాడు. అబద్ధంగా తెచ్చుకునే దారులు. ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేస్తావో నమ్మండి, మార్గములు ముయబడి ఇక సాధ్యము లేదు అసాధ్యం అనుకుంటావో ప్రార్థన చేస్తే ముయబడిన ద్వారాలని దేవుడే తీసివాడుగా ఉన్నాడు. కొన్ని ద్వారాలు దేని బిడ్డ నీ స్వంత శక్తితో నువ్వు తీయలేవు, కొన్ని ద్వారాలు నీ స్వంత బలంతో తీయలేవు. నీకు ఆ సమయంలో ఏం కావాలి అంటే దేవునికి సహాయము కావాలి. కేవలము దేవుడు మాత్రమే ముయబడినటువంటి వాక్యలు తీయగలుగుతాడు. ఆ దేవుడు ఆ వాక్యలు తీయాలి అంటే మొదట నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయ. ఏ ద్వారాలు ముయబడ్డా నీ జీవితంలో? సాతాను ఏం మూసేసాడు? ఇంపాసిబుల్ అనుకుంటున్నావా? అసాధ్యమైనవి సమస్తము సాధ్యమే దేని బిడ్డ. హల్లెలూయ. హల్లెలూయ. అండ్ చివరిగా పేతురు బయటకు వచ్చాడు. మీరు ఆ తర్వాత అధ్యాయంలో చూస్తే దేని బిడ్డరా, ఈ మాట ముగించేస్తాను. పదహారు వచనంలో నేరుగా పేతురు వెళ్ళి ఎక్కడైతే వీళ్ళు ప్రార్థన చేస్తారో ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. వాకిలు తెరుతా ఉన్నాడు. రోదిన చిన్నది వచ్చింది. పేతురు స్వరం విని అత్యానందంతో సంతోషంతో వాకిలు తీకోకుండానే వెళ్ళి అందరితో చెప్తోంది, పేతురు వచ్చేసాడు, పేతురు వచ్చాడు, పీటర్ అంకుల్ వచ్చాడు అని. అనగానే అందరు చూసి ఏమన్నారు, పిచ్చిదారా. ఒకసారి చచ్చిపోయి కూడా చాలా అచిత్రంగా ఉంటాయి. అంతసేపు విశ్వాసంగా ప్రార్థన చేశాడు. అంతసేపు సంఘం అంతా ఏమని, పేతుర్ని విడిపించండి అని. ఇప్పుడు పేతురు వచ్చాడు అట్లా అంటే సంఘం ఏమంటుంది, పిచ్చిది. సేమ్ మనలాగానే వాళ్ళు కూడా చేసేదో సేమ్ విశ్వాసం ఉంటుంది, అంతే నాకు అంత పిచ్చి కాకపోతే. లేదండి పీటర్ వచ్చాడు. పీటర్ ఎట్లా వస్తాడు, ఆయన జైల్లో ఉన్నాడండి. ఆయన మనం ప్రార్థన చేద్దాం, ఆయన జైల్లో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మన నమ్మకాన్ని కూడా పక్కన పెట్టని పనిచేస్తాడు. ఒక్కొక్కసారి ఒకవేళ మన విశ్వాసం చోటు పనిచేస్తే ఏమైపోయి తెలుసా, చాలా వరకు మన జీతంలో ఏమి పొందుకోం. చాలా వరకు మన జీతంలో ఎందుకు పొందుకుంటున్నామంటే మన అవిశ్వాసాన్ని కూడా దేవుడు బైపాస్ చేసి తన కృపలు అనుగ్రహిస్తున్నాడు. కాదంటారా, రెడీ అయిపోండి కాదంటారా. మనం అనుకుంటాం ఇది నా విశ్వాసం ద్వారా వచ్చిందేమో అని. మంచిదే, కొన్ని వచ్చిండొచ్చు, కొన్ని అపనమ్ముకున్నా కొన్ని పొందుకున్నాం. ఎందుకు తెలుసా, దేవుడు తన కృపలు అనుగ్రహించాడు. ఆ చిన్నది వెళ్ళి లేదు అంకుల్ వచ్చాడండి, అంకుల్ వచ్చాడంటే పేతురు తర్తనే ఉన్నాడు. వెళ్ళి వాకిలు చూస్తే ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తాడో అదే పేతురు వాకిల దగ్గర నిలబడ్డాడు. అలా లోయ, దేమిడ నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో, వేటి కోసం మొర పెడుతున్నావో, అది ఒకరోజు నీ వాకిల దగ్గర నిలబడుతుంది. ఏం బిడ్డారా, మీరు వెళ్లాల్సిన పని లేదు, మీరు దానికోసం ప్రాకురాల్సిన పని లేదు. మీరు చేస్తున్నల్లా కూడా ప్రార్థన. నువ్వు చేస్తే నీకు కావలసింది దేవుడు నీకు అనుగ్రహించడానికి దూతలు పంపి తెప్పించి నీ కళ్ళ ముందు ఉంచుతాడు. హల్లెలూయ. అది మన దేవుని యొక్క గొప్పతనం. దేని బిడ్డ, ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏది నీకు కావాలని ఆశపడుతున్నావు, ఏది నేను ఇబ్బంది పెడతా ఉంది, ఏది నేను కలవర పెడతా ఉంది, ప్రార్థన చేయడం మొదలు పెట్టు. గుర్తుంచుకోండి, అది నీ వాకిట్ దగ్గర వచ్చి నిలబడుతుంది. నీ జాబ్ నీ వాకిల దగ్గర నిలబడాలి. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ రాబడి, నీ ఇంక్రిమెంట్స్, నీ ప్రమోషన్స్, ఇవన్నీ కూడా సాతాను బంధించాడా, అవన్నీ కూడా విడిపించబడి అవి నీ అవే వచ్చి నీ వాకిల్ని తర్తాయి. దేని బిడ్డారా, హలోయ, అర్థమవుతుందా మీకు? అవే వచ్చి తర్తాయి. హలో నేను వచ్చేసాను, అయిపోయింది, నీ ప్రార్థన విన్నాను, నేను వచ్చేసాను. అవి వచ్చి నేను తర్తాయి. ది లాంగ్ ద డోర్ టక్ 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 ఓపెన్ చేయి. మనమే ఒకసారి ఏడొస్తే సార్ రావండి చేయడం మన పని. క్రైస్తవులు కాబట్టి ప్రార్థన చేయాలి, విశ్వాసులు కాబట్టి ఏదో అడగమన్నట్టు చూడదు. అంతవరకే కానీ నిజంగా ఇస్తాడే నాకు ఎక్స్పెక్టెడ్ నువ్వు ప్రార్థన కూర్చున్నావు అంటే నువ్వు అడిగింది, నీ వాకిలు తడుతుంది అని నమ్మకం ఉంటే ప్రార్థన చేయి. లేకుండా చేయబాక టైం వేస్ట్ అనవసరం. హల్లెలూయ. చూడండి, ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తూ ఉంది, వీళ్ళు పని చేస్తారు,
అక్కడ దేవుడు కూడా పనిచేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు పనిచేస్తున్నారు, అక్కడ దేవుడు పనిచేస్తున్నాడు. అండ్ వీళ్ళ ప్రార్థన బట్టి దేమిడరా, దేవుడు పేతుర్ని విడిపించి వాక్యుల దగ్గర నిలబెట్టేశాడు. యేసుక్రీస్తు నామంలో మీ అద్భుతము మీ వాక్యులు తట్టునుగాక, మీ ఉద్యోగం మీ వాక్యులు తట్టునుగాక, మీ ప్రమోషన్ మీ వాక్యులు తట్టునుగాక, పేతురు వలె మీరు అడిగినది మీ కళ్ళ ముందుకు వచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 16వ వచనంలో రాయబడినట్టుగా మనము తలుపు తీసి చూచి విభ్రాంతి నొందబోతున్నాము. ఇదమ్మా తలుపులు, రెడీగా ఉండండి. ఏ క్షణమైనా ఏ నిమిషమైనా నీ వాకిలి తట్టచ్చు. హల్లెలూయా. మానవులకు అసాధ్యమైనది ప్రభు చెప్పలేదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా, ప్రార్థన సాధించలేనిది, ప్రార్థన గెలవలేనిది అంటే ఏది లేదని బిడ్డారా. ఎందుకు ప్రే చేస్తాం తెలుసా? దేవా నా స్ట్రెంగ్త్ వీక్, నీ స్ట్రెంగ్త్ ఈస్ పర్ఫెక్ట్. అందుకే ప్రార్థన చేస్తాం. ప్రేయర్ అంటే తెలుసా? నీ బలంను పక్కన పెట్టి ఆయన బలం మీద ఆధారపడడం, అదే ప్రార్థన అంటే. హల్లెలూయా. దేవా నా బలం బట్టి నేను పేతురు బయటకు తెల్లను. ఇప్పుడు ప్రార్థన చేస్తుందా? నీ బలం బట్టి పేతురు బయటకు వస్తాడు. హల్లెలూయా. చెప్పండి, నేను తలుపు తీయబోతున్నాను, నేను కావాల్సిన చూడబోతున్నాను, చూసి విభ్రాంతి చెందబోతున్నాను. విభ్రాంతి అని చెప్పండి, విభ్రాంతి అని చెప్పండి. గుడ్లు అప్పగించి నేలకి బయట పెట్టి ఒక 5 నిమిషాలు నీకు దిక్కు తెలియదు, నోట మాట రాకోకుండా ఐస్ గడ్లాగా నిలకపోయి ఉంటావు. నమ్మసక్యంగా వేరేవాడు తట్టల, హే హలో హలో ఏమైంది ఏమైంది అని తట్టాలన్నమాట. అలాంటి విభ్రాంతి చెందే స్థాయికి దేవుడు తీసుకుపోతున్నాడు. చెప్పండి, పేతురు జైల్లోంచి రావడము ఈజీనా, ప్రార్థన చేయడం ఈజీనా? చెప్పండి, సంఖ్యలు తీయకపోవడం ఈజీనా, ప్రార్థన చేయడం ఈజీనా? చెప్పండి, కావలి వాళ్ళని దాటుకుంటూ పేతురు బయట రావడం ఈజీనా, ప్రార్థన చేయడం ఈజీనా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సులువైంది మీరు చేయండి, కష్టమైంది ఆయన చేస్తాడు. హల్లెలూయా. మన సులువైన చేయడం కూడా కష్టమైపోయింది మనకి. ప్రార్థన లేకోకుండా ఆయన సాయం చేయడు, ప్రార్థన లేకోకుండా ఇన్వాల్వ్ కాడు. సంఘం ప్రార్థన చేయకపోతే దూతలు వచ్చేటివా? సంఖ్యలు తెగిపోయేటివా? ప్రైజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. చెప్పండి, సంఘ ప్రార్థన బలమైంది. హల్లెలూయా. అండ్ యేసు నామంలో మన సంఘము కూడా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యంలో దూసుకుపోనుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరిన్ని ఈ సందేశము ద్వారా మీరు దీవింపబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. నా పరిచర్య వివరాలు సిటీ చర్చ్, ఆంధ్రా బ్యాంక్ కాలనీ, రామ్నగర్, అనంతపురం. నా సెల్ నంబర్ 9704888599. మా వెబ్సైట్ www.citychurch.in. మీరు ఫేస్బుక్లో ఉన్నట్లయితే సిటీ చర్చ్ అనంతపూర్ అని సెర్చ్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో నా ఇతర సందేశాల కొరకు సిటీ చర్చ్ అనంతపూర్ అని సెర్చ్ చేసి చూడగలరు. నా సందేశంలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రూపంలో కావాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుకోగాక.